Hello friends, welcome to Taaza Dishes. ఈ రోజు మనము ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ప్రీతిపరమైన ప్రసాదంగా ఉండ్రాలను తయారు చేద్దాం. ముందుగా బియ్యం పిండి, బియ్యం రవ్వ అండి ఇది. బియ్యంని బాగా నానేసుకొని కడిగి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం. ఆరేసుకున్న బియ్యంని రవ్వగా చేసుకున్నాం. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా నానపెట్టుకున్న శనగపప్పు, ఉప్పు. ఇప్పుడు ఉండ్రాలు తయారు చేసే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక సిల్వర్ బౌల్ పెట్టుకున్నాం. అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చూసారు కదా, మన ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా నానపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వనిద్దాము. అది చూసారా, అలా చిటపటలాడి బాగా కొంచెం ఫ్రై అయ్యింది. స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ శనగపప్పు కొంచెం బాగా అలా ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి. జనరల్గా ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇది మన మెజర్మెంట్ అన్నమాట. సో నేను ఇప్పుడు 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నాను. ఇంకా మీరు ఎన్ని గ్లాసులు ఎక్కువ వేసుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చు. సో బియ్యం రవ్వ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, అందుకని మనము వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకుందాం. చూసి మరి తీసుకోవాలి. చూసారా, అలా వాటర్ అన్నీ వేసిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉంది కదా, మనం శనగపప్పు అవి వేసుకున్నాం, అందులోనే కొంచెము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం వాటర్ ఇంకా రవ్వ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మెజర్మెంట్ చూసి తీసుకుందామండి. సో వాటర్ ఇప్పుడు సాల్ట్ వేసేసాము, అది బాగా మరగనిద్దాము ఒక 5 నిమిషాల తర్వాత. చూసారా బాగా మరిగిపోయింది. ఇప్పుడు అందులో మనము కొంచెం కొంచెంగా రవ్వ వేసుకుంటూ కలుపుకుందాం, సో దట్ అది బాల్స్గా పట్టకుండా నీట్గా వస్తుందన్నమాట. సో కొంచెం కొంచెం రవ్వ వేస్తూ వేస్తూ బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ రవ్వ గడ్డలు కట్టకుండా ఉంటుంది. చూసారా, అలా హాఫ్ హాఫ్ కప్పు వేస్తూ వచ్చాను నేను. సో మన దగ్గర ఉన్నది మొత్తం అలానే అందులో వేసేసుకొని కలుపుకుంటూ రావాలి. బాగా కలుపుకుంటూ ఉందామండి, సో దట్ ఆ రవ్వ ఏదైతే ఉంది కదా వాటర్లో వేసింది అది అలా గడ్డలు గడ్డలు కట్టకుండా నీట్గా ఉంటుంది వస్తుంది. బాగా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూనే ఉండాలి. వాటర్ అంతా ఇమ్మిపోయేంత వరకు కలపాలి. చూసారా, అలా బాగా రవ్వ రెడీ అయిపోయిందండి. ఉప్మాలాగా వచ్చేసింది గట్టిగా. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకొని కొంచెం చల్లార్చుకున్న తర్వాత దాన్ని అలా ఉండ్రలుగా చేసుకోవాలి. చిన్న చిన్న రౌండ్ బాల్స్లో అద్దుకుంటూ రావాలి. చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మనం అలా బాల్స్గా చేసుకుందామండి ఉన్న ఆ రవ్వను మొత్తంని. చూసారా, ఇలా బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక అలా హోల్స్ ఉండే బౌల్ తీసుకున్నాను అన్నమాట. దాన్ని అందులో ఆ ప్లేట్లో అన్నీ ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇడ్లీది బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి ఆ వాటర్ వేడి అవ్వనివ్వాలి. పైన మనం ఏవైతే నేను హోల్స్ ఉండే బౌల్ తీసుకున్నాం కదా, అందులో ఉండ్రాలన్నీ వేసి ఇలా మూత పెట్టుకోవాలి. సో దట్ ఆవిరికి మన ఉండ్రాలు కొంచెం బాగా ఉడుకుతాయి. చూసారా, ఒక 5 నిమిషాల పాటు అయిన తర్వాత చూసారా వేడివేడిగా ఇలా పైకి వస్తున్నదో, స్టీమ్ అంతా పట్టిన ఉండ్రాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉండ్రాలు రెడీ, బియ్యం రవ్వతో ఉండ్రాలు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.